నమస్కారం, నా పేరు అవినాష్. మీరు చూస్తున్నారు అవినాష్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 37 కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15, 2021. టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి Realme 8 5G మొబైల్ని అయితే వీళ్ళు టీజ్ చేస్తూ ఉన్నారు. ఇందులో మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ ప్లస్ కొన్ని లీక్స్ అయితే వీళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఈ మొబైల్ వచ్చేసి మనకి 6.5 inches HD+ డిస్ప్లే ఉంటుంది. ఇది 1080p స్క్రీన్ ఫ్రెండ్స్. మనకి ఇది ఎల్సీడీ స్క్రీనే అనేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. మనకి కట్అవుట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. పైన లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది మనకి 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, ప్లస్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది అనేసి అయితే తెలుస్తుంది. 5000mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మిగిలిన స్పెసిఫికేషన్స్ ఇవైతే బయటికి రాలేదు. స్టోరేజ్ వేరియంట్స్ ఏంటి, ప్రాసెసర్ ఏంటి, ఇవన్నీ అయితే బయటకు అయితే రాలేదు. త్వరలోనే ఇదైతే బయటకు వచ్చేస్తుంది, త్వరలో లాంచ్ చేస్తారనేది మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి అమెజాన్ నుంచి ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ఉంది కదా, ఇదైతే ఇంతవరకు మనకి ఇండియాలో బ్రాడ్కాస్ట్ లిస్ట్ని అయితే తీసుకురాలేదు. బయట కంట్రీస్ అన్నింటిలో బ్రాడ్కాస్ట్ లిస్ట్ అయితే ఉంది, కానీ అమెజాన్ ఇండియాలో అయితే లేదు. సో ఇప్పుడైతే ఇండియాలో కూడా తీసుకొచ్చింది. ఇందులో వీళ్ళు చాలా అంటే మోడ్స్, మనకి జానర్స్ ఉంటాయి కదా సాంగ్స్, ఇవన్నీ ఇట్లాంటివి చాలా ఇందులో యాడ్ చేసినట్టయితే చెప్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇదైతే ఫ్రీ, దీనికి వీళ్ళు అయితే ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయట్లేదు అనేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి పోకో నుంచి ఫ్రెండ్స్, పోకో M3 Pro, ఇదైతే మనకి BIS సర్టిఫికేట్ ప్లస్ FCC సర్టిఫికేట్స్ అయితే పొందింది. ఇది థాయిలాండ్లో వీళ్ళు వచ్చేసి ఈ మంత్ 21కి అయితే లాంచ్ చేస్తున్నారు. ఇండియాలో మనకి 22nd రోజు లాంచ్ చేస్తారు అనేసి అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది ఇంకా అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ కాలేదు ఇండియా డేట్ అయితే. సో దీనికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. ఇదే మొబైల్ మనకి లాస్ట్ మంత్ అనుకుంటా గ్లోబల్గా Redmi Note 10 5G మొబైల్ అయితే లాగా లాంచ్ చేశారు కదా, అదే మొబైల్ని మనకి రీబ్రాండ్ చేసి ఇండియాలో Poco M3 Pro మొబైల్ లాగా తీసుకొస్తారనేసి అయితే రూమర్స్ వస్తున్నాయి. సో అదే నిజమో కాదో మనకైతే తెలియదు. దీనికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకుంటే కూడా మనకి ఇది నిజమే అన్నట్టు అయితే తెలుస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 6.5 inches ఫుల్ HD+ డిస్ప్లే ఉంటుంది. మనకి ఇది వచ్చేసి డైమండ్ సిటీ ఉంటుంది, మీడియాటెక్ డైమండ్ సిటీ 700 ప్రాసెసర్తో రన్ అవుతుంది అయితే తెలుస్తుంది. మనకి ఇందులో 4GB RAM, 128GB వేరియంట్ స్టోరేజ్ ఉంటుంది అని అయితే తెలుస్తుంది. ఇది దీనికి సంబంధించిన కొన్ని అయితే బయటకు అయితే వచ్చినాయి. సో మరి చూద్దాం, ఇది ఖచ్చితంగా దీన్ని రీబ్రాండ్ చేసి తీసుకొస్తారు అనేసి అయితే రూమర్స్ వస్తున్నాయి. మరి నిజంగా 22nd రోజు ఇండియాలో లాంచ్ చేస్తారో లేదో కొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి ఫ్రెండ్స్, సామ్సంగ్ Z Fold 3 మొబైల్ అయితే త్వరలో లాంచ్ చేస్తారనేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోను. ఇందులో వీళ్ళు S Pen కి సపరేట్ స్లాట్ అయితే ఇవ్వరనేసి అయితే తెలుస్తుంది. మరి చూద్దాం, వీళ్ళు S Pen సపోర్ట్ చేస్తుంది అనేసి చెప్తున్నారు, కానీ సపరేట్ స్లాట్ అయితే ఇవ్వరనేసి అయితే చెప్తున్నారు. ఇది మనకి అఫీషియల్గా అయితే తెలియదు. అఫీషియల్గా అయితే సామ్సంగ్ ఏం కన్ఫర్మ్ అయితే చేయలేదు, ఇవి జస్ట్ వస్తున్న రూమర్స్ మాత్రమే. సో చూద్దాం, కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకి నిజంగా ఇది నిజమేనా కాదో తెలిసిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లింక్స్ అయితే ఉంటాయి. దయచేసి నన్ను అందులో ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకోసం ఎన్నో తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ అవినాష్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.